కుడక్కల్ పీడబ్లీడీ రోడ్ నుంచి లడేగాం రోడ్ చిన్న కుడక్కల్ నుంచి కిష్టాపూర్ మీదకెళ్లి రామేశ్వర్ గుట్టబోయే రోడ్ మరేపల్లి నుంచి డొంగ్లీ రోడ్ మోగా నుంచి మదునూరు గాలిపూర్ నుంచి కోమలంచ ఆరేడు జెడ్పి రోడ్ నుంచి నిజాం సాగర్ 20 గేట్ల దాకా శక్కర ఇది ఏమిటిదే ఇది శక్కరనా శక్కర్గా మీరందరూ చాలా తీయటి మనుషులు కాబట్టి శక్కర్గా అని పేరు పెట్టుకున్నారు ఇక్కడ తర్వాత ఫతలాపూర్ నుంచి బిచ్చుకుంద దాకా రోడ్లు అడిగినారు తప్పకుండా మంజూరు చేయించి తొందరలోనే ఆర్డర్లు ఇస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఎమ్మెల్యే గారు అడిగినారు బిచ్చుకుందను పిట్లంను మున్సిపాలిటీ చేయాలన్నారు చేద్దామా కావాలంటే వాళ్ళు గట్టిగా సపోర్ట్లు కొడితే అయితే లేకపోతే మీ ఇష్టం చేసుకుందాం తప్పకుండా చేసుకుందాం పక్కన బాన్స్వాడ నేనే స్పీకర్ గారికి నేనే ప్రతిపాదించి అంకుల్ ఇది మీరు చేసుకోండి బాగుంటుందని చెప్పి నేనే రిక్వెస్ట్ చేస్తే స్పీకర్ గారు తప్పకుండా చేద్దామన్నారు బాన్స్వాడ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయ్యింది ఇవాళ మిగతా వాళ్ళు ఈర్ష్యపడే స్థాయిలో బాన్స్వాడను స్పీకర్ గారు అభివృద్ధి చేస్తున్నారు రేపు బిచ్చుకుందను పిట్లంను కూడా అంతకంటే బ్రహ్మాండంగా బాన్స్వాడ తను పోటీ పడేటట్టు స్పీకర్ గారు కూడా వచ్చి అరే బాగా చేసినవా షిండే గారు అని చెప్పి అభినందించేటట్టు చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మా ప్రశాంత్ రెడ్డి అన్నతో విజ్ఞప్తి మీరు చెప్పలే మరి మీరు వేరే విషయాలు చెప్పినారు కానీ ఇక నాకు రెండు విడిచిపెట్టినట్టున్నారు మీ డిపార్ట్మెంట్లో షిండే గారు అడుగుతా ఉన్నారు జుక్కల్ నుంచి మద్నూర్ రోడ్డు మీద ఒక బ్రిడ్జ్ 3 కోట్ల 80 లక్షలు ఇంకొకటి 1 కోటి 40 లక్షలతో మరి శాంతాపూర్ దాద్గీ దగ్గర ఈ రెండు కూడా దయచేసి వెంటనే మంజూరు చేస్తారని చెప్పి కూడా ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు గట్టిగా సపోర్ట్లు ప్రశాంత్ రెడ్డి అన్నకు థ్యాంక్ యూ అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పినారు జూనియర్ కాలేజీలు ఇతరత్ర నేను మళ్ళా చెప్తున్నా మీకు ఎమ్మెల్యే మంచిగా ఉంటే మీ పట్ల కడుపులో ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఆయననే అన్ని అడుగుతాడు ఆయననే పనులు చేయించుకొస్తాడు మీరు చేయవలసిందల్లా ఒకటే 72,000 ఓట్ల మెజారిటీతో హనుమంత్ షిండే గారిని తిరిగి శాసనసభకు ఈ సంవత్సరం పంపండి పంపినట్టయితే ఇంతకంటే బ్రహ్మాండంగా ఇంతకంటే గొప్పగా మీ నియోజకవర్గాన్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత ఆయన మేమందరం కలిపి తీసుకుంటాం ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ వేదిక మీద ఉన్న ఏ ఒక్కరికి మైక్ ఇచ్చినా గంటన్నర సేపు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది ఏ ఊరికేం చేసినాం పల్లె ప్రగతిలో ఎట్లా ఊరూరికి నర్సరీ కట్టినాం ఎట్లా ఊరూరికి పల్లె ప్రకృతి వనం కట్టుకుంటున్నాం ఎట్లా డంప్ యార్డు వైకుంఠ ధామం ఎట్లా ఇంటింటికి ఒక నల్ల రైతు వేదికలు ఎట్లా ఊరూరికి చెట్లు ఇవన్నీ కూడా చెప్పగలుగుతాం మేము ఊరూరికి చెప్పగలుగుతాం ఏం చేసినామంటే ఎక్కడ ఏం జరిగింది అంటే రైతులకు ఏం చేసినామో చెప్పమంటే చెప్తాం మా గొల్ల కురుమ సోదరులకు ఏం చేసినామంటే 12,000 కోట్ల రూపాయలతో గొర్రెల కురుమ సోదరుల కోసం యాదవ సోదరుల కోసం బ్రహ్మాండంగా గొర్రెలిచ్చి అద్భుతంగా వాళ్ళని కాపాడుకున్నాం అదేవిధంగా ఒక్క నిజాం సాగర్ మండలం మొత్తం నిజాం సాగర్ మండలంలో ఉండే 1,300 దళిత కుటుంబాలకు ఇంటింటికి 10 లక్షల రూపాయలు ఇచ్చి దళిత బంధు పథకం ద్వారా వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచింది గిరిజనుల కేసీఆర్ ప్రభుత్వం కాదా గౌడన్నలకు చెట్ల పన్ను రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా గౌడన్నలకు ఈరోజు ఒక చెట్ల పన్ను రద్దు చేయడమే కాదు వాళ్ళ ఎక్స్గ్రేషియా పెంచినా నీరా పాలసీ తీసుకొచ్చినా ఇవన్నీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా మా గంగపుత్రులకు ముదిరాజ్ సోదరుల కోసం ఊరూరా చెరువుల్లో చేప పిల్లలు పెంచి రాష్ట్రాన్ని ఈరోజు భారతదేశంలోనే మత్స్య సంపద విషయంలో చేపల సంపద విషయంలో 1 రాష్ట్రంగా నిలిపింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ముదిరాజులకు గంగపుత్రులకు 1,000 కోట్ల రూపాయలతో లూనాలిచ్చి మెకనైజ్డ్ మోటార్ బోట్లు ఇచ్చి వలలిచ్చి వారి సంపద పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా పద్మశాలి సోదరుల కోసం నేత కార్మికుల కోసం నేతన్నకు బీమా చేనేత మిత్ర లాంటి కార్యక్రమాలు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఇట్లా చెబుతూ పోతే ఏ కులమైనా కానీ ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనారిటీ కావచ్చు గిరిజనులు కావచ్చు ఇంకోరు కావచ్చు బీసీ కావచ్చు ఎవరే కావచ్చు అందరికీ న్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఇంకొక వైపు చదువుకునే మా విద్యార్థుల కోసం చిన్న పిల్లల కోసం భారతదేశంలో ఎక్కడా లేదు 1,000 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క అబ్బాయి మీద
120,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి కావాల్సిన బూట్లు పుస్తకాలు బట్టలు భోజనం దుప్పట్లు అన్ని ప్రభుత్వమే ఇచ్చి బ్రహ్మాండంగా వారికి నాణ్యమైన విద్యాబుద్ధులు నేర్పిస్తున్నది ప్రభుత్వం కాదా? ఆ గురుకుల పాఠశాలలకు వెళ్ళొచ్చిన విద్యార్థులు ఈ రోజు ఐఐటి లో మెడిసిన్ లో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సంపాదిస్తున్న మాట వాస్తవం కాదా? ఆ ఇంజనీరింగ్ కాలేజీకి పోతే కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లిస్తున్న మాట వాస్తవం కాదా? ఇంకా నేను చదువుకుంటా ఇక్కడ తెలంగాణలో చదువుడు కాదు విదేశాలకు పోయి చదువుకుంటా అంటే ఇప్పటి వరకే 7000 మంది విద్యార్థులకి ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయలు ఇచ్చి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ కింద బ్రహ్మాండంగా 7000 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఏ వర్గానికి తక్కువ చేసిండు కేసీఆర్? ఎవరికి తక్కువ చేసిండు కేసీఆర్ గారు? ఎవరికైనా నష్టం చేసినామా? మరి ఇవాళ ఏం జరుగుతుంది దేశంలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకవైపేమో కాంగ్రెస్ వాళ్ళు ఇదే కామారెడ్డి జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుగుతున్నాడు, ఏదో జరిగిపోయింది తెలంగాణకు అన్యాయం అని చెప్పి గొంతు చించుకుంటున్నాడు. నేను ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఇంటికి పోయినాక గ్రామంలో చర్చ పెట్టమని కూడా అడుగుతా ఉన్నా. 55 ఏళ్ళు మీరు అధికారం ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి, ఇవాళ ఏమడుగుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకంటున్నాడు. ఒక్క ఛాన్సా? 10 ఛాన్సులు ఇచ్చిండ్రు మీరు. 10 × 5 = 50 ఏళ్ళు మీరు అవకాశం ఇచ్చినారు వాళ్ళకు. 50 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు కరెంటు చక్కగా ఇయ్య చాతగానోడు, నీళ్లు చక్కగా ఇయ్య చాతగానోడు, పిల్లలకు విద్యను అందించే చాతగానోడు, కుల వృత్తులను ప్రోత్సహించేయాలన్న తెలివిలేనోడు ఇవాళ మళ్ళొచ్చి ఒక ఛాన్స్ ఇయ్యి ఒక ఛాన్స్ ఇయ్యి అంటే మనం పిచ్చోళ్ళమా వాళ్ళు పిచ్చోళ్ళ ఆలోచన చేయండి. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళ కథ వెనుకటికి మన పిట్లమ్మసుంటి ఊళ్ళోనే ఓ చిన్నపిల్లగాడు ఉండే, వాడికి చిన్నప్పటి నుంచే చదువు రాలేదు, వాడికి చిన్నప్పటి నుంచే లంగ దోస్తాన్లు దొంగ సోపతులన్నీ మోపోయినాయి చిన్నప్పటి నుంచే. అట్లే పెరిగి 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 రోజు మందు కొట్టుకుంటా జర్దా బుక్కుకుంటా గుట్కా తినుకుంటా చదువు రాక లంగ సోపతులతో ఆగమైపోయి అట్లే పెరిగి పెద్దోడయిండు. 16-17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఆయనతో ఒకరోజు బాగా తాగి ఇంకా తాగాలనిపించింది, తాగినాక సరిపోలే వాళ్ళ ఇంట్లో పోయి ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టేవేయండి, జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, వచ్చి ఆయనతో గట్టిగా పట్టుకొని జవడమికెళ్ళి ఒకటి చంపింది. ఎంత పని చేస్తీవిరా నాయన, ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావా నువ్వు అని చెప్పి ఒకటి చంపింది. వాడు తాగి ఉన్నాడు, హోస్టల్ లేడు, పక్కకు రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని ఆయనతో వాళ్ళ అమ్మను కొట్టిండు, స్పాట్లో చచ్చిపోయింది. నాయన ఊరికొచ్చిండు, తండ్రి ఊరికొచ్చిండు, అయ్యో ఎంత పని చేస్తీవిరా దరిద్రుడా అని తండ్రి ఊరికొచ్చిండు. ఊరికొచ్చి తండ్రి కూడా గట్టిగా పట్టుకుని గుద్దిండు ఒకటి, తండ్రిని కూడా ఆయన అదే రోకల్ బండతో కొట్టిండు, ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయింది. మరిగా సంపేస్తే ఊకోరు కదా పోలీసోళ్ళు, పోలీసోళ్ళు పట్టుకున్నారు, తీసుకపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక శిక్ష అయ్యాలి కాబట్టి జడ్జి గారి దగ్గర తీసుకపోయింది. ఆ జడ్జి గారు మన పోచారం సాబ్ లెక్క చాలా పెద్ద మనిషి, చల్లటి మనిషి. ఆయన ముంగడ పెట్టింది పోరని పెడితే ఆ జడ్జి గారు చూసినాడు కిందికెళ్ళి మీదకి, అరే నేను నాకు చాలా పెద్ద జీవితము, నాకు సుమారు 60-65 ఏళ్ళు ఉంటాయి, నేను చాలామంది గలీజు గాళ్ళని చూసిన, చాలామంది లత్కోరు గాళ్ళని కూడా చూసిన, థర్డ్ క్లాస్ గాళ్ళని చూసిన, ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ కానీ నీ అంత గలీజుగానే అయితే చూడలేదురా, నేను సొంత తల్లిదండ్రినే చంపినవు దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలరా నువ్వే చెప్పు, నాకైతే సమజ్ అయితలేదు అన్నాడు. అంటే వాడేం చేసిండు ఇరికేనా? అప్పటిదాకా రుబాబుగా నిలుస్తున్నాడు, రొమ్ము విరిచి నిలుస్తున్నాడు, ఎగ్దం రెండు చేయలు కట్టుకొని నక్క వినయాలు ప్రదర్శించుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు వాడు. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటిదాకా సావు కొట్టింది ఎవడు? వీడు కాదా మనను? నిన్న మొన్నటిదాకా ఎవడుండే? రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, అంతకుముందు పీసయ్య, ఎవడో 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 ఉండే. వాళ్ళు ఉన్నప్పుడేమో పీకిందేం లేదు, కరెంటు ఇయ్యే శాత కాదు, తాగునీళ్ళు ఇయ్యే శాత కాదు, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టే శాత కాదు, పెన్షన్ 200 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చింది లేదు. ఇవాళ వచ్చాట ఒక్క ఛాన్స్ ఇయ్యిండ్రీ, ఒక్క ఛాన్స్ ఇయ్యిండ్రీ. ఇదివరకు ఇయ్యలేదా నీకు 10 ఛాన్సులు? అప్పుడేం చేసినావు మరి? గుడ్డి గుర్రాల పనులు దోమినవా? ఏం చేసినావు అప్పుడు? ఎందుకు ఇయ్యాలి నీకు ఛాన్సులు? ఈడ కూడా ఒక ఆయన ఉన్నాడు గంగారామ బొంగారామ, పట్టించుకోకుండ్రి, దిసంటోళ్ళను పట్టించుకునే అక్కర్లేదు. బ్రహ్మాండమైన ఎమ్మెల్యే హనుమంత్ షిండే రూపంలో మీకున్నాడు, 75,000 మెజారిటీతో గెలిపించి పంపండి. అవకాశం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఏమి చేయాలి శాతగానోడు? ఇవాళ వచ్చి డైలాగులు కొడితే పడిపోదామా, ఆగమైదామా? ఎవడు పడితే వాడు మాట్లాడితే అడగస్తలేదా మనకు? నువ్వు ఉన్నప్పుడు ఎందుకు లేదు సోయి నీకు?
నువ్వు ఉన్నప్పుడు రైతు బంధు ఎందుకు ఇయ్యలే, నువ్వు ఉన్నప్పుడు రైతు బీమా ఎందుకు ఇయ్యలే, నువ్వు ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు ఇయ్యలే, నువ్వు ఉన్నప్పుడు తాగునీళ్ళు ఎందుకు ఇయ్యలే, ఊరూరికి వైకుంఠ ధామం ఎందుకు కట్టలే, ఊరూరికి చెట్లు ఎందుకు పెట్టలే, మమ్మ ఆ పిల్లల కోసం పాఠశాలలు ఎందుకు పెట్టలే అడగస్తలేదా మనకు?